Hi, hello, good morning and welcome to the vlog. Hello, everyone. First of all, I wish you a very happy new year. సో వెళ్ళిపోతున్నాను అనమాట హడావిడిగా. ఇవాళ న్యూ ఇయర్ తో పాటు ఆదివారం కూడానండి, రెండు సెలవులు కలిసి వచ్చినాయి అనమాట. ఒకే రోజు అయినా కూడా ఆఫీస్కి వెళ్తున్నా, ఆఫీస్ అంటున్నా డ్రైవింగ్కి వెళ్తున్నా డ్యూటీకి. కానీ అదేదో అంటారు కదా, సంవత్సరంలో ఫస్ట్ రోజు ఏం చేస్తే ఎలా చేస్తే అలాగే చేస్తున్నా, అదే ఏడుతే ఏడుతూ ఉంటాం, సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంటాం సంవత్సరం మొత్తం అంటారు కదా. మరి నేను ఇవాళ పొద్దున్నేనేమో ఇదో ఈ పిచ్చి జుట్టు వేసుకుని చిరాకు మొహం వేసుకుని డ్యూటీకి వెళ్తున్నాం. మరి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో. ఈ పండగ రోజు డ్యూటీలో డ్యూటీకి రావడంలో కూడా ఒక ఇది ఉందండి, మంచి ఇది అంటే మంచి అనమాట. అదేంటంటే ఇవాళ డబ్బులు సంపాదించే పని చేస్తున్నాయి కదా, సో సంవత్సరం అంతా కూడా డబ్బులు పనిచేసి డబ్బులు సంపాదించే పని చేస్తూనే ఉంటాయి కదా. ఇందులో బాధపడాల్సిందే ఉంది, సంతోషంగా చేసేద్దాం అని చెప్పి ఎనర్జెటిక్ తెచ్చుకొని కారు ఎక్కేసాను అనమాట. ప్రస్తుతానికి అయితే స్టార్ట్ చేశాను, బయలుదేరుతున్నా కారు వేసుకుని సార్ దగ్గరికి అన్నట్టు మర్చిపోయానండి. మీకు ఈ సోదంత ఎందుకు ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళి అవన్నీ ఎందుకులే, కానీ రాత్రి చర్చికి వెళ్ళానండి మా మమ్మీతో కలిసి. ఇద్దరమే అనమాట, మమ్మీ నేను చెల్లి డాడీ రాలే వాళ్ళ అంటే రాత్రి వాళ్ళకి ఎందుకన్నా మరి రాబుద్ది కాలేదో మరి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రాలేదో తెలియదు, కానీ ఇద్దరు ఆగిపోయారు అనమాట. మేము ఇద్దరం వెళ్ళాం మమ్మీ నేను. సో అది చూడండి కాసేపు నేను డ్యూటీ నుంచి వచ్చేలోపు, అది చూసేసేలోపు నేను వచ్చేస్తాను. వచ్చిన తర్వాత కొద్దిగా ఇంటికి వెళ్ళి పిండి వంటలు కట్టడం మొత్తం కుమ్ముదాం. డిసెంబర్ 31 నైట్ చక్కగా మంచి వాళ్ళు లాగా చర్చికి బయలుదేరాయి అనమాట. మామూలుగా అయితే బేసిక్గా కొత్త సంవత్సరం ఫస్ట్ రోజు వెళ్తారు కదా బుద్ధిమంతులాగా, బట్ నేనేంటంటే అయితే ఇది ఒకట్లే, నైట్ టైం బయలుదేరినాం కాబట్టి ఒక రకంగా లాస్ట్ రోజు ఒక రకంగా ఫస్ట్ రోజు కూడా. సో నేను మమ్మీ వెళ్తున్నాం అనమాట. ఇవాళ చెల్లి డాడీ రెస్ట్ తీసుకున్నారు, వాళ్ళు రాట్ల వాళ్ళిద్దరు అయిపోయారు, మేమిద్దరం వెళ్తున్నాం. ఇందాక దాకా రోడ్లు కళకళలాడినాయి అనమాట, షాపులు గట్రా. ఇప్పుడేమో ఓన్లీ లైట్లే ఉన్నాయి, వెళ్ళబోతున్నాయి. ఏంటంటే ఇవాళ 31 కదా, కేకులు గట్రా కూడా అమ్ముతారు. ఆ కేకులు అమ్మే షాపులు అని కానీ ఇదిగోండి 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 మాటలని వచ్చేసి. కాకపోతే ఇదేంటంటే బేకరీ, ఇలా బేకరీ లాగానే కాకుండా మామూలు షాపుల దగ్గర కూడా ఓకే కేకులు తెగబెట్టి అమ్ముతూ ఉంటారు అనమాట. కలిసి ఊరికి ముందు మేమే బయలుదేరుతున్నాం. ఏమమ్మే చర్చి దగ్గర బోర్డు ఎంతమంది ఉంటారంట, చూపిస్తా పదండి ఎంతమంది ఉంటారు. అది చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు మొత్తం జనాలు, అసలు ఖాళీ కూడా లేదు. ఎక్కడ కూర్చోవాలో కూడా ఏం అర్థం కావట్లా. మమ్మీని ఫోటో తీయాలంటే ఆగండి ఒకసారి. ఏంటి మమ్మీ ఎంతమంది ఉన్నారు, అసలు ఖాళీ లేదు లోపల చూడాలా. నేను వెళ్ళలేదండి లోపలికి, లాస్ట్ టైం లాగా మళ్ళీ ఇక్కడికే వచ్చాను. కాకపోతే ఇక్కడ కూడా మొత్తం ఖాళీగా ఉంది. సరే ఇక్కడైతే ఏంటంటే ప్లస్ పాయింట్, చలి కుట్టదు, స్క్రీన్ ఉంది మన కోసం, స్క్రీన్లో చూడొచ్చు ప్రేయర్ పైన జరిగేది. ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు, చలి పుట్టకుండా కోజీగా ఉంటుంది. ఆ విధంగా రాత్రి మరి చర్చ అయ్యి ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది, పొడుకునేసరికి 3 అయిందండి. అయినా కానీ పొద్దుపొద్దునే 6 వేసి మళ్ళీ డ్యూటీకి బయలుదేరాయి అనమాట. ఇవాళంతా మంచివాళ్ళగా ఉంటే అన్ని మంచిగా జరుగుతాయో అని చెప్పి సంవత్సరం అంతా కూడా ఒకరోజు కోసం కాదు, ఫుల్ స్వార్థం అనమాట. ప్రస్తుతానికి ఏంటంటే పొద్దున స్వెటర్ వేసుకుని వెళ్ళాయి కదా డ్యూటీకి, అది స్వెటర్లో ఆ చెమట కొద్ది కొద్దిగా ఎండ వచ్చింది అనమాట. పొద్దునంటే చలి పుట్టింది, తర్వాత ఎండ వచ్చి చెమట పట్టేసి మొత్తం చిరాకు చిరాకుగా. ఫస్ట్ రోజు సంవత్సరంలో ఫస్ట్ రోజు పండుగ రోజున అది చిరాకు ఉండే బాగుంటుంది. అందుకని చెప్పి ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయ్యానండి. ఇది ఇంకో షర్ట్, మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చాం కదా అప్పుడు ఇంకో షర్ట్ అనమాట. డ్యూటీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కావాలా, మళ్ళీ ఉంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎమ్మెల్యే గారి దగ్గర గెట్ టుగెదర్ సంథింగ్ ఏదో అంట, అక్కడికి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా అందరూ అఫీషియల్ ఉంటారు కదా, మనం ఎట్టుండి ఏం బాగుంటుంది అందుకని చెప్పి నేను కూడా కొద్దిగా రెడీ అయ్యాను. నేను వెళ్ళి చేసేది ఏం లేదు సార్కి తోడు తప్ప, అది ఏంటంటే పండగ రోజుగా అందుకని కొంచెం రెడీ అయ్యాను. రెడీ అయ్యి మళ్ళీ బయలుదేరుతున్నాను అనమాట, టిఫిన్ అది చేసేసాను, చేసేసి ఇప్పుడు బయలుదేరిపోతా. ఇందాక నేను మాట్లాడేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి ఓ పాటలను పడుతుంది చూడండి, ఇది ఇక్కడ నుంచి అనమాట, ఇది చర్చ్ అనమాట. ఆ పాటలు చూపిద్దామని ఇటు వచ్చేలోపు వాళ్ళు ఆపేశారు పాట, ప్రేయర్ మొదలు పెట్టారు. ప్రేయర్ పెద్దగా చేయట్లా, పాటలు అయితే బాగా గట్టి గట్టిగా పాడారు. కానీ ఇంట్లో పనిగా అన్నం కూడా తినేసి వెళ్ళిపోతాము. ఎలాగో మళ్ళీ ఎప్పుడు వెళ్ళామంటే ఎప్పుడు కొత్తామో ఏంటో తెలియదు. అన్నం తినకుండా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలి మొదలైందంటే అనవసరంగా చెప్పుకోలేని ఇబ్బందులు పడాలి. తినేద్దాం. అందులోనే వాళ్ళ కోరేంటంటే చికెన్ అనమాట, ఫ్రెష్ ఇప్పుడే వండారు.
చూడడానికి కూడా ఎమాగుంది, కనపడట్లేదు కదా, లైటింగ్ తక్కువ ఉందన్నమాట. ఇదిగండి పెద్ద పెద్ద ముక్కలు వేసుకొని చికెన్ కూర ఇప్పుడే వండడం వల్ల అనుకుంటూ తెక్కాల్సింది కూర. చూస్తుంటే మాత్రం నోట్లో నీళ్లు ఊరిపోరు అనమాట, మాసం కూర కదా. ఫస్ట్ క్లాస్. ఈ ఎండ అసలు మామూలుగా ఇట్లేదండి, చెమటలు చూసి రెట్టబడుతున్నాయి. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం చెమటలతో తడిచిపోయాను అనమాట. ఇప్పుడు నడుచుకుంటే కూడా కాదు, నేను వచ్చింది బండి మీదే, బండి మీద కూడా అంత వేడిగా ఉంది. ఎమ్మటనే వచ్చేసా, జస్ట్ 2 నిమిషాలు పట్టదు ఇంటికాడ నుంచి ఇక్కడికి రావడానికి. వేసాకాలం అత్త చూడండి అత్తుంది ఎండ. సో మొత్తానికి వచ్చానమాట. ఇప్పుడు కార్ రెడీ చేసి, రెడీ చేస్తానికి ఏమన్నా స్టార్ట్ చేసుకుని వేసుకెళ్తామే. ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం అండి. అక్కడ ఏదో గెట్ టుగెదర్ అన్నారు కదా ఎమ్మెల్యే గారితో. మరి నాకు తెలిసి గెట్ టుగెదర్ అంటే ఏముండదు, పులిహారిలో బొకే ఇచ్చి హాయిలు బాయిలు చెప్పి రావడమే. చూద్దాం ఏం జరిగిద్దో ఏం జరగబోతుందో. బయటికి వెళ్ళబోయే ముందు మీకు ఒక మా బస్ స్టాండ్ చూపిస్తా చూడండి ఎలా ఉందో. అస్సలు జనాలు ఎవ్వరూ లేరు, అసలు ఏ రోజు ఉండదు ఇలాగ ఖాళీగా, ఇంత ఖాళీగా. ఇప్పుడు ఏదో బస్సు వచ్చింది, ఎక్కేవాళ్ళు లేరు దిగేవాళ్ళు లేరు దాంట్లోంచి. పండగ పూట సెలవు రోజు, ఎవరుంటారండి బస్ స్టాండ్లో? నాకంటే రాత, నేను వచ్చి పనులు చేస్తున్నా. బస్ స్టాండ్ చూపించి మీకు ఖాళీగా ఉందని చెప్పి చూపించి కామెడీ కాకపోతే ఏంటది, నాకు నేను నవ్వుకోలేక మీకు చూపిస్తున్నాను అనమాట నా బతికెట్ అయిపోయిందని. ఏం అవ్వలేదులే, అవ్వదు కూడా. ఇవాళ ఏం నెగిటివ్గా ఏం మాట్లాడకూడదు, కొత్త సంవత్సరం కొత్త రోజు కొత్త బ్లాగు, అంతా పాజిటివ్గా ఉన్నాం, అన్నీ మంచిగా జరుగుతాయి. ఎమ్మెల్యే గారు ఆఫీస్ గారు మొత్తం రచ్చరచ్చాను, అసలు హడావుడి హడావుడిగా ఉందండి. ఫోటోలని అవి బుకేలు ఇవ్వడానికి అని అయ్యని అని చాలా మంది జనాలు ఉన్నారు అనమాట. అసలు ఫోన్ తీయడం కాదు కదా ముందు, అసలు నడుపుతా కూడా గ్యాప్ లేదు అక్కడ, అందుకని బ్లాగ్ చేయాలి. మొత్తానికి వెళ్ళొచ్చాం, అయిపోయింది. అది కొన్ని కార్ అక్కడ పెట్టేసి వచ్చి ఎవ్వరిన నాకు కూడా సార్ కొద్ది సీట్లు గట్ర ఇచ్చారనమాట ఇంటికి పట్టుకెళ్ళమని. అయితే ఇక్కడతో అయిపోవాలి డ్యూటీ. ఇవ్వండి మా సార్ ఇచ్చిన సీట్లు, ఇప్పుడు ఇట్లా అన్బాక్స్ చేద్దాం. ఏమేమన్నా వచ్చి చూడలే ఇంతవరకు. కాయలుంది, మూడు యాపిల్ కాయలు, ఇవేంటి బత్తాకాయలా కమలాకాయలా, బత్తాకాయలు అనుకుంటా, 3 బత్తాకాయలు 3 యాపిల్ కాయలు కాయలేదు. వచ్చేసరికి శ్రేష్ఠ స్వీట్స్ అండ్ బేకర్స్ అని ఓ అచ్చంగా కళాకాని అనమాట. కళాకాని స్వీట్లో రకాలు మళ్ళీ, ఒకటి ఒక్కలు ఉంది, ఒకటి ఒక్కలు ఉంది, ఒకటి ఒక్కలు ఉంది. ఇవ్వండి ఈ స్వీట్లు ఇచ్చి మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చేయి అన్నారు. అయిపోయిందండి కొత్త సంవత్సరం మొదటి రోజు లాస్ట్ వర్క్ అనమాట డ్యూటీలో భాగంగా. అదే బయటికి వెళ్ళాలన్న కదా సాయంత్రం ఫోన్ చేస్తానని చేశారు బయటికి కూడా. ఏంటంటే రిలేటివ్స్ ఇంటికంట, అందుకని చెప్పి దాని గురించి డీటెయిల్గా కూడా నేను చెప్పాలా మీకు, చూపించలేదు కూడా, జస్ట్ వెళ్ళి వచ్చేసా. అయిపోయిందండి లాస్ట్ డ్యూటీ కూడా. వాట్ ఏ డే అండి. ఫస్ట్ రోజు సంవత్సరంలో ఫస్ట్ రోజు విపత్సంగా కష్టపడిపోయాను అనమాట. బాగా పొద్దు నుంచి తెగదిరిగా కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. బ్లాగ్ కూడా ఆపేసి, ఎందుకంటే నీకు చూపించడానికి కానీ చేయడానికి కానీ ఏమీ లేవు. సో వెళ్ళిపోతున్నాను అనమాట. కాబట్టి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక మాట అండి, నా బ్లాగ్స్ చూస్తున్నందుకు, అట్లా లైక్ చేస్తున్నందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటా, అంతవరకు బాయ్ బాయ్. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. వాళ్ళు పొద్దున్నే చెప్పినట్లేను కదా, పొద్దున్న ఎప్పుడో చెప్పా. బాయ్ బాయ్.